వాలంటీర్లు సత్కార సభలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని వాలంటీర్లను మంత్రి వేణుగోపాలకృష్ణ సత్కరించారు. రాష్ట్రంలో ఫ్రంట్ లైన్ వారియర్ గా పేరొందిన వాలంటీర్ వ్యవస్థను ప్రభుత్వం సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర పురస్కారాలతో సత్కరిస్తుంది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ వాలంటీర్లకు సేవా పురస్కారాలు అందిస్తున్నామని, ప్రస్తుతం కరోనా ప్రబలుతున్న కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం మంత్రి వేణు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ సేవా కార్యక్రమాలు చేస్తున్న వాలంటీర్లను గుర్తించి సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర పురస్కారాలను అందిస్తున్నామని, కరోనా రెండో తరంగం ప్రబలుతున్న కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సంబంధించి ఎవరైతే అవార్డ్స్ పొందినటువంటి వాలంటీర్స్ ఉన్నారు, సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర, మూడు కేటగిరీల్లో సేవా వజ్ర, సేవా రత్నకి జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, జిల్లాధికారులు సీఈఓ గారు, డిపిఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఆర్డీఓ గారు, ఎంపీడీఓ, అలాగే ఎంఆర్ఓ అందరి సమక్షంలో సేవా వజ్ర, సేవా రత్న అవార్డ్స్ని పంపిణీ చేయండి. దానిలో భాగంగా సేవామిత్ర అధిక సంఖ్యలో ఉన్న కారణం చేత కోవిడ్ నిబంధనల్ని పాటించి ఇప్పటికే ఈ హాల్లో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఈ అవార్డ్స్ పంపిణీ చేశాం. గ్రామస్థాయిలో వారి వారికి ఈ అవార్డ్స్ బహుమతిని ప్రదానం చేయడం కోసం ఒక నిర్ణయం చేశాం. ప్రధానంగా కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత ప్రజారోగ్య రక్షణ ప్రతి పౌరుడి బాధ్యతగా మారిపోయింది. ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించిన తర్వాత వాటిని పూర్తిగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందనేటువంటిది జరిగినటువంటి విషయంగా, దానిలో ప్రథమ శ్రేణిలో ఇవాళ గ్రామ వాలంటీర్స్ ఉన్నారు. గత సంవత్సర కాలంగా కోవిడ్ నివారణ కోసం లేదా కోవిడ్ని నియంత్రించడం కోసం వాలంటీర్స్ చేసినటువంటి సేవ అది మాటల్లో చెప్పలేనటువంటిది, అనిర్వచనీయమైనది. ఆ సేవ కనపరిచిన వారిని సత్కరించేటువంటి ఒక అవకాశం రావడం మాకు కూడా చాలా అదృష్టం. వారికి మూడు రకాలైనటువంటి అవార్డులు ఇవ్వడం జరిగింది. వారిని కాన్స్టిట్యూన్సీ వారీగా మనము సన్మానం చేసుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు 9వ కాన్స్టిట్యూన్సీ మనం జరుపుకుంటున్నాము. అయితే ఈ సందర్భంలో వారందరికీ కూడా కరోనా పెరుగుతున్న కారణంతో టీకాలు వేయించుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరికీ కూడా మీకు అవకాశం ఉన్నంత వరకు టీకాలు వేయించుకోండి, ఈ మూడు మాస్క్లు వేసుకోవటం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, చేతులు కడుక్కోవటం మాత్రం తప్పకుండా పాటించండి.